మనతో పాటు ఉండే జంతువులు. రోజు కోడికూత వినపడగానే నసీమ పొద్దున్నే నిద్రలేస్తుంది. స్కూల్కి తయారయ్యే ముందు ఆమె చాలామంది స్నేహితులని కలవడానికి వెళ్తుంది. పొద్దు పొద్దున్నే నసీమ ఎవరిని కలవడానికి వెళ్తుంది అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే పదండి, మనం కూడా వాళ్ళని కలవడానికి వెళ్దాం. నసీమాకి అందరికంటే ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరో తెలుసా? పిల్లి. స్నానం చేసి తయారయ్యాక నసీమ అన్నిటికంటే ముందు ఇంటి బయట ఉన్న గిన్నెలో పాలు పోస్తుంది. వాటిని గోధుమ రంగులో ఉన్న పిల్లి ఒకటి వచ్చి గబ గబ తాగేస్తుంది. ఈ పిల్లి నసీమ పెంపుడు పిల్లి కాదు, వాళ్ల ఇంట్లో ఉండదు. కానీ రోజు పొద్దున్నే ఒకే సమయానికి పాలగిన్నె ఖాళీ చేసి వెళ్తుంది. పిల్లికి పాలు పోశాక నసీమ వాళ్ల పెరటిలోకి వెళ్లి ధాన్యం విసురుతుంది. వాటిని పావురాలు, పిచుకలు, ఇంకా వేరు వేరు పక్షులు వచ్చి తింటాయి. పక్షులన్నిటికీ తిండి నీరు పుష్కలంగా ఉండాలని ఎరుపు రంగు గిన్నెలో నీళ్లు కూడా పోస్తుంది. పెరట్లో అన్ని రకాల పక్షుల కిలకిలారవాలతో పెరటికే ప్రాణం వచ్చినట్లు అనిపిస్తుంది. నసీమ వాళ్ల నాన్నగారు పశు సంరక్షణ చేస్తూ ఉంటారు. వాళ్ల ఊరిలో చాలా మంది పశు సంరక్షణ మీదనే ఆధారపడి ఉన్నారు. నసీమ వాళ్ల పెరటి పక్కనే ఒక పాక ఉన్నది. అక్కడే కొన్ని ఆవులు, వాటి దూడలు, కొన్ని మేకలు కట్టేసి ఉంటాయి. నసీమ రోజూ పొద్దున్నే ఒక బొక్కెనలో నీళ్లు తీసుకెళ్లి వాటికి స్నానం చేయిస్తుంది. ఇంకా వాటికి మేత కూడా వేస్తుంది. నసీమ అన్నిటికంటే బుజ్జి దూడకి గులాబీ అని పేరు పెట్టింది. అదంటే తనకి చాలా ఇష్టం. నసీమ దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని మెడ చుట్టూ చేతులు వేసుకుంటుంది. రోజూ పొద్దున్నే వారి దగ్గరలో ఉండే గొర్రెల కాపరి అతని పెద్ద గొర్రెల గుంపుని మేతకి తీసుకుని వెళ్తాడు. అతనికి సహాయంగా అతని పెంపుడు కుక్క కూడా తోడుగా వెళ్తుంది. అది ఆడుతూ, ఎగురుతూ, గెంతుతూ వెళ్తుంది. అప్పుడప్పుడు ఆ కాపరి కాళ్ళని నాకుతుంది. అప్పుడప్పుడు అతని కాళ్లపై ముక్కుతో రుద్దుతుంది. కాపరి వెనకాలే నడుస్తూ వచ్చేవాడి పేరు అమ్ము. అతను తన గాడిద మీద వస్తువులను పెట్టుకుని దగ్గరలో ఉన్న సంతలో అమ్మడానికి తీసుకెళ్తాడు. ఈరోజు అమ్ము ఏంటో నీరసంగా ఉన్నట్లున్నాడు. గాడిద పైన సామాను కూడా లేవు. అతను తన దగ్గరికి వచ్చాక దాని కాలికి ఒక పట్టీ వేసి ఉండడం చూసింది నసీమ. అయ్యో అమ్ము, గాడిదకేమైంది? నసీమ అక్క, దీని కాలికి దెబ్బ తగిలింది. అంత పెద్ద దెబ్బ ఏమీ కాదులే, కానీ కొంచెం కంగారుగా ఉంటుంది కదా, అందుకే జంతు వైద్యశాలకి తీసుకెళ్తున్నా. నసీమ చుట్టుపక్కల ఎన్ని జంతువులున్నాయో, అవి లేకపోతే జీవిత చక్రం ఎలా నడుస్తుంది? పిల్లితో, పక్షులతో ఆమెకు స్నేహం. అవి తన దగ్గరికి పాలు, గింజలు, నీళ్ల కోసం వస్తాయి. అయితే ఆవులు, మేకలు, ఇంకా మిగతా పశువుల్ని నసీమాతో పాటు వాళ్ల ఊరిలో అందరూ చూసుకుంటారు. వాటి వల్లనే ఊరిలోని ప్రజలకి జీవనోపాధి లభిస్తుంది. పిల్లలు, ప్రజలు జంతువుల్ని ఎందుకు పెంచుకుంటారు? వేరువేరు కారణాలుంటాయి. ఆవు పాలిస్తుంది, కోడి గుడ్డు మరియు మాంసం కోసం, తేనెటీగ తేనెను సేకరించడానికి, గాడిద సామాను మొయ్యడానికి, ఎద్దు పొలం దున్నడానికి, గుర్రం బండి లేదా జట్కాని లాగడానికి, కుక్క పిల్లి సరదాగా పెంచుకోవడానికి. పిల్లలు, మన చుట్టుపక్కల ఇంకొన్ని జంతువులు ఉంటాయి, కానీ వాటిని మనం ఇంట్లో గాని ఇంటి బయట కాని ఉంచుకోవడానికి ఇష్టపడం. చీమ, బొద్దింక, సాలెపురుగు, ఎలుక లాంటివి. నసీమ ఇంటి లోపలికి వెళ్ళగానే గోడపైన ఒక బల్లిని చూసి భయపడిపోయింది. ఆమె అరుపు విని నాన్నమ్మ బయటకు వచ్చి ఆమెకి అర్థమయ్యేలాగా చెప్తోంది. బల్లిని చూసి భయపడకు నసీమ, ప్రకృతిలో ప్రతి జంతువుకి స్థానం ఉంది. బల్లులు పురుగులు, కీటకాలను తినేస్తాయి. భయంకరంగా కనపడే పాము పాములోడికి జీవనాధారం. వానపాములు మట్టిని తవ్వుతాయి. అయితే కొన్ని జంతువులు నష్టాన్ని కూడా కలిగిస్తాయి. దోమలు కుట్టడం వల్ల రోగాలు వస్తాయి. అందుకే వీటిని చుట్టుపక్కల పెరగనివ్వకూడదు. కొన్ని జంతువులు మురికిలో ఉంటాయి, వాటి వల్ల రోగాలు అంటుకునే ప్రమాదం ఉంటుంది.
వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. ముట్టుకున్నాక చేతులు కడుక్కోవాలి. ఏ జంతువుకి హాని చెయ్యకూడదమ్మా, బాధ కూడా పెట్టకూడదు. వాటికి నీకు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. సరే నాన్నమ్మా, నేను ఈ మాటల్ని గుర్తుపెట్టుకుంటాను. అయితే పిల్లలు, ఇవాళ నసీమాతో పాటు మీరు కూడా బోలెడని విషయాలు నేర్చుకున్నారు కదా. మనుషులు, జంతువులు ఒకరి మీద ఒకరు చాలా రకాలుగా ఆధారపడి ఉంటారు. మనుషులు అనేక రకాల జంతువుల్ని పెంచుకుంటారు. వాటి ద్వారా వేర్వేరు అవసరాలు తీర్చుకుంటారు. మనుషులు జంతువుల బాగోగులు. అంటే వాటిని శుభ్రం చేయడం, తిండి నీళ్లు పెట్టడం, టీకాలు వేయించడం, దెబ్బలకు మందు వేయడం వంటివి చేస్తారు. జంతువులకి జబ్బు చేస్తే వాటిని జంతువులకు ప్రత్యేకంగా ఉండే వైద్యశాలకు తీసుకెళ్తారు. అన్ని జంతువులు మన ఇష్ట ప్రకారం మనతో ఉండవు. కొన్ని ఇంటి గోడల మీద, మూలల్లో లేదా సందుల్లో కూడా ఉంటాయి. జంతువులను ముట్టుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని నసీమలాగే మీరు కూడా బోలెడని జంతువులతో స్నేహం చెయ్యండి. జాగ్రత్తగా ఉండండి, సరేనా?